ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల గురించి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా 2,486 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్స్ పెండింగ్లు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలను విడుదల చేయని కారణంగా ఈ విద్యార్థులు చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఉన్నత చదువులను చదివినటువంటి విద్యార్థులు ఉన్నత చదువు చదివి తమ యొక్క విద్యను పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ యొక్క యజమాన్యాలు ఏదైతే ఉన్నాయో వారికి సర్టిఫికేట్లు ఇవ్వని కారణంగా ఈ యొక్క స్కాలర్షిప్లు ఏవైతే విడుదల లేని కారణంగా వారికి సర్టిఫికేట్ ఇవ్వగా ఏదైతే మెరిట్ చదివిన స్టూడెంట్స్ ఉన్నారో ఆ మెరిట్ చదివిన స్టూడెంట్స్ ఉన్నా కానీ వారి యొక్క విద్యను ఈరోజు నష్టపోవడం జరుగుతూ ఉన్నది. ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి తమ యొక్క పార్టీ ఆఫీసులను కట్టుకోవడం ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ యొక్క విద్యార్థుల యొక్క జీవితాల మీద లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు పేద మధ్యతరగతి విద్యార్థులు ఏదైతే రాష్ట్రము చెల్లించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల ద్వారానే విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. కానీ ఆ యొక్క పేద విద్యా మధ్యతరగతి విద్యార్థులకు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ కానీ విద్యార్థులకు ఈరోజు చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయని కారణంగా ఏదైతే పిహెచ్డి స్టూడెంట్స్ కానీ ఏదైతే పీజీ ఉన్నత విద్యకు చెందిన స్టూడెంట్స్ కానీ తమ యొక్క విద్యను పనిచేయడం జరుగుతూ ఉన్నది, తమ యొక్క విద్యను మానేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే వారి యొక్క వచ్చేటువంటి స్కాలర్షిప్లు కానీ పిహెచ్డి స్కాలర్స్ కానీ వారి యొక్క పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు రాని కారణంగా ఈరోజు విద్యార్థులు తమ యొక్క విద్యను అభ్యసించలేక వారు విద్యను పనిచేయడం జరుగుతూ ఉన్నది. వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్నటువంటి 2,486 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. లేని ఏడాది అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈ యొక్క రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. మాదం మల్లేష్, ఏపీపీ జగిత్యాల నగర కార్యదర్శి.